సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చిన్నమనేని రాజేశ్వరరావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సిపిఐ తరపున 1957లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 5 సార్లు ఆ పార్టీ తరపున గెలిచారు. 1994లో టీడీపీలో చేరిన రాజేశ్వరరావు 1999లో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2009లో క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన కెరీర్లో ఒకసారి చొప్పదండి నుంచి, 5 సార్లు సిరిసిల్ల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు రాజేశ్వరరావు. పంతొమ్మిది కరీంనగర్ జిల్లా మారుపాకలో చంద్రమ్మ శ్రీనివాస్ దంపతులకు జన్మించిన రాజేశ్వరరావు స్వగ్రామం కరీంనగర్ జిల్లా మారుపాక. మహారాష్ట గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు రాజేశ్వరరావుకు సోదరుడు. వేములవాడ ఎమ్మెల్యే సిహెచ్ రమేష్ రాజేశ్వరరావు తనయుడు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన రాజేశ్వరరావు విద్యార్థి దశ నుంచి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ అధినేత జగన్ రాజేశ్వరరావు మృతికి సంతాపం ప్రకటించారు. ఎంపీ వినోద్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి రాజేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబీకుల్ని ఓదార్చారు. అనంతరం రాజేశ్వరరావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ఆయన ఇంటికి తరలించారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు చెప్పారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఈరోజు ఉదయం 4 గంటలకి మరణించారు. గత మాసం నుండి వారు అనారోగ్యంగా హైదరాబాద్ హాస్పిటల్లో వారు ఉన్నారు. ఈరోజు ఉదయం చనిపోయారు. దేశం అభివృద్ధి చెందుతనే దేశ ప్రజలు సగటు పేదవాడు అభివృద్ధి చెందుతాడని చెప్పి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల్లో వారొకరు. వారి మరణం తప్పనిసరిగా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులకి తీరని లోటుగా నేను భావిస్తున్నాను. సిహెచ్ రాజేశ్వరరావు మృతితో సిరిసిల్ల చిన్నబోయింది. కన్నీళ్ల పర్యంతమై రోధిస్తోంది. 5 దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పార్టీకి చేసిన సేవల్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. సిరిసిల్లలో రైతులకు, చేనేత కార్మికులకు ఆప్తుడైన రాజేశ్వరరావు మృతి పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల అభివృద్దికి రాజేశ్వరరావు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు కుటుంబీకులు, బంధువులు. ప్రజాదరణ చూరగొన్న నేతను కోల్పోవడం బాధగా ఉందన్నారు. రాజేశ్వరరావు గారి నాయకత్వంలో నేను కార్తీకారి కార్యకర్తగా పనిచేసిన రైతులకు మంచి సహకరించుండే సదుద్దేశం గల వాడు కానీ చెడుద్దేశం గల వాడు కాదు కాదు ప్రజలకు మేలు చేస్తాడు. ముఖ్యంగా కార్మికులకు సేవ చేస్తాడు. ఇవాళ పోయినాడు అంటే చాలా దుఃఖపడుతున్నాం, మనసు బాధపడుతుంది, కళ్ళ వంటి నీళ్ళు వస్తున్నాయి. రాజేశ్వరరావు గారు మాకు వరుసలు పెదనగారు అవుతారు. ఈరోజు ఉదయం 3:30 చనిపోయిందన్న వార్త తెలిసినంతనే మా కుటుంబ సభ్యులందరం కూడా మేము దుఃఖసాగరంలో మునిగిపోయినాం. వారు లేని లోటును మేము, నా కుటుంబ సభ్యులను కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇవాళ పోయిన రోజు అంటే మేము మాట్లాడదాము కూడా వారు అంత పెద్ద వ్యక్తి గురించి కూడా మేము ఇంత మాట్లాడంటే ఎంత మాట్లాడినా మాకు తక్కువనే వారిని గురించి మాట్లాడు. మేము అతిశయోక్తి అయితే ఎక్కువ మాట్లాడతాం. అందుకంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజలతోని పిలుచుకొని, అరే బాబు ఇట్లా ఉండాలి, ఇది 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 అని చెప్పి వారి కష్టసుఖాలు తెలుసుకొని, వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నా గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళని పిలుచుకొని మీరు బాగున్నారా అని చెప్పి వాళ్ళని ప్రతి ఒక్కరిని తెలుసుకొని వాళ్ళను
పరామర్శించి వెళ్ళేవారు. మా వారి భావాలు ఏంటంటే చాలా చాలా సింపుల్గా ఉండేవారు. అటువంటి వ్యక్తిని మేము కోల్పోయినందుకు మా గ్రామస్తులందరూ కానీ నియోజకవర్గం మొత్తం ప్రజలందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. ముఖ్యంగా మా మారపాక గ్రామం చెందిన వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తిని మేము కోల్పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. మా గ్రామస్తులు, మేము, మా ప్రజలు, మా కుటుంబాలు, అయ్యో ఇంత పెద్ద గొప్ప వ్యక్తిని మేము కోల్పోయాం కదా ఈరోజు అని బాధతో మేము చింతిస్తున్నాము.